వైభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, మరొక్కసారి ప్రియులైనటువంటి మీ పిల్లల్ని మీరు ప్రేరేపించి ఈ దిరుసుమరు ప్రాంతంలో మీ యొక్క సత్య సువార్తను వ్యాపింపచేయటానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభా, మీ సత్యవాక్యమును విత్తబోవుచు ఉండగా, మీ పిల్లలు విని విడిచిపెట్టే గుంపులో ఉండక వినిన వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలరా, దేవాది దేవుని మహాకృపను బట్టి, దేవాది దేవుని మహాప్రేమను బట్టి మరొక్కసారి విలువైన ఆయన వాక్య జ్ఞానాన్ని వినటానికి మీ అందరూ ఇక్కడికి తరలి వచ్చారు. దేవుడు అట్టి భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించారు. అందును బట్టి తండ్రికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులరా, దేవుని వాక్యం ఎవరికి చేరువవుతోంది, ఎవరికి దూరమవుతోంది, లేదా దేవుడు ఎవరికి దగ్గరవుతున్నారు, ఎవరికి దూరంగా ఉంటున్నారు, దేవునికి ఎవరు దగ్గరగా ఉన్నారు, ఎవరు దూరంగా ఉన్నారు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అన్నారు. దేవుడు మన యొద్దకు వస్తాడా, మనం దేవుని యొద్దకు వెళ్ళాలా చెప్పండి? దేవుడే మన యొద్దకు వస్తున్నాడా, మనం దేవుని యొద్దకు వెళ్ళవలసిన వారమై ఉన్నామా అని ఆలోచిస్తే, మనమే దేవుని యొద్దకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. మీకు ఉద్యోగం కావాలి, ఉద్యోగం మీ ఇంటికి వస్తుందా, మీరే ఉద్యోగాన్ని వెతుక్కుంటూ వెళ్తారా చెప్పండి? ఈరోజు చాలామంది ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు కదా. కూలి పని మీ ఇంటికి వస్తుందా, మీరే కూలి పని వెతుక్కుంటూ వెళ్తున్నారా? కూలి పని మీరే వెతుక్కుంటూ వెళ్తున్నారు. చదువుకోవడానికి మీరు వెళ్తున్నారా, లేదా చదువు చెప్పడానికి టీచర్స్ మీ ఇంటికే వచ్చి చెప్పి వెళ్తున్నారా? మీరే చదువుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు. చాలా విషయాల కొరకు, చాలా విషయాలలో మనమే వెళతాం. ఎప్పుడు అన్నీ మన దగ్గరికి రావు, మనమే వెళతాం. బంగారం కావాలి, సపోటా పళ్ళు తెచ్చి అమ్మినట్టు ఇంటింటికి తెచ్చి అమ్మరు. ఓ బంగారం 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 అంటాడా రోడ్డు మీద గంపలు వేసుకొచ్చి? ఇప్పుడు నేను చూసారా గంపలు వేసుకుని బంగారం అమ్మడం? గంపలు వేసుకుని అమ్మరు బంగారం. బంగారం కావాలంటే మనమే ఎక్కడికి వెళ్ళాలి? బంగారం షాప్కి వెళ్ళి కొనుక్కోవాలి. అదేమి చీపురు కట్టలు కావు ఇంటింటికి తిరిగి అమ్మేయడానికి.
లేదా వంకాయలో టెంకాయలో కాదు, ఇంటింటికి వచ్చి అమ్మేయడానికి. బంగారం విలువైనది కనుక మనమే బంగారాన్ని వెతుక్కుంటూ వెళ్తాం, వెతుక్కుంటూ వెళ్తాం, కొంటాం. చాలా కాస్ట్లీ. అలాగే దేవుణ్ణి కూడా మానవుడే ఏం చేయాలి, వెతకాలి. మానవుడే దేవుని యొద్దకు వెళ్ళాలి, మానవుడే దేవుని వెతుక్కుంటూ వెళ్ళాలి, మానవుడే దేవుని ఆశ్రయించాలి. అందుకే నా యొద్దకు వచ్చి వానిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అంటున్నాడు ప్రభు. నా యొద్దకు వచ్చి వానిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. దేవుని యొద్దకు రావడం అనగానే తనను తాను ఉపేక్షించుకుని దేవుని సన్నిధిలో నిలబడటం, తనను తాను ఉపేక్షించుకుని దేవుని సన్నిధిలో నిలబడటం. కానీ ఈరోజు చాలామంది దేవుని యొద్దకు వస్తున్నామని చెప్పుకుంటున్నారు, దేవుని సన్నిధిలో ఉన్నామని చెప్పుకుంటున్నారు, దేవుని సంపాదించుకున్నాం అనుకుంటున్నారు, ఆయనతో సహవాసం చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ చాలామంది వేషధారులు ఉన్నారు, వారు నిజానికి దేవుని యొద్దకు వచ్చిన వారు కారు, దేవుడు వారితో లేడు, వారు దేవుణ్ణి సంపాదించుకున్నవారు కారు. మేము దేవుణ్ణి సంపాదించుకున్నామన్న భ్రమలో వాళ్ళు బ్రతుకుతున్నారు తప్ప వాస్తవానికి వాళ్ళు దేవుని యొద్దకు వచ్చిన వారు కారు, వాళ్ళు దేవుణ్ణి సంపాదించుకున్నవారు కూడా కారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వారు దేవుని ఎరిగిన వారు కారు. ఒక స్పష్టమైన మాట, ఒక స్పష్టమైన సందర్భం ఈరోజు మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒకనొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతంలో ఆయన సత్య సువార్తను బోధిస్తున్నప్పుడు దేవుని భక్తులు కొందరు వచ్చారు అక్కడికి. ఎవరు వారు? ఎవరు వారు? దైవ భక్తులు. వచ్చింది ఎవరో? దేవుని భక్తులు, భక్తిహీనులు కాదు, మహాభక్తులు వచ్చారు అక్కడికి. ఈ మహాభక్తులు వచ్చి ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం, ఆ సందర్భాన్ని చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం, మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం జాగ్రత్తగా చూడాలి. అందుకు ఆయన వారితో ఇలా చెప్పాను, ఈ ప్రజలు అని పర్టికులర్గా కొంతమందిని చూపిస్తున్నాడు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి వాక్యాన్ని. ఈ ప్రజలు దేంతో కనపరుస్తున్నారట? పెదవులతో దేవుణ్ణి కనపరుచుదురు కానీ వారి హృదయం దేవునికి దూరంగా ఉంది. ఈ ప్రజలు పెదవులతో దేవుణ్ణి కనపరుస్తారు కానీ వారి హృదయం దేవునికి దూరంగా ఉంది. వారు ఎవరో వాళ్ళ ముందటి తరాల్లో పుట్టినటువంటి మనుషులు, లేదా వీళ్ళ కంటే పెద్దవాళ్ళైన మనుషులు, వీళ్ళ ముందు బ్రతికి చనిపోయిన వారు కావచ్చు, లేకపోతే పెద్దలుగా చలామణి అవుతున్న వారు కావచ్చు, వీళ్ళకంటే ముందు భూమి మీద అడుగుపెట్టినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో, ఆ మనుషులు కల్పించిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతుల్నే దైవోపదేశములుగా బోధిస్తూ, అంటే పరలోకం నుండి భూమి మీదకు దిగి వచ్చిన ఉపదేశాలుగా వీళ్ళు బోధించేస్తూ, అంటే కిట్టించేసినమాట, వీళ్ళు బోధిస్తూ ఏం చేస్తున్నారట? నన్ను వ్యర్థముగా ఆరాధించుచురు అన్నాడు. చూడండి, అసలు యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడో ఆయనకంటే ముందు 700 సంవత్సరాల ముందు ఆ భూమి మీద బ్రతికినటువంటి యెషయా గారు, యెషయా అనే గ్రంథంలో 29వ అధ్యాయంలో ప్రవచించినటువంటి ఒక ప్రవచనాన్ని ఎత్తుకొని, ఒక ప్రవచనాన్ని ఉటంకిస్తూ, ఒక ప్రవచనాన్ని గురించి మాట్లాడుతూ వీళ్ళకి ఈ సందర్భాన్ని వ్యక్తపరచడంలో గల అంతరార్థం ఏమిటి? ఏనాడో యెషయా గారు ప్రవచించిన ప్రవచనాన్ని ఎందుకు ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నారు? దేవుడు ఇలా అంటున్నాడు అన్న విషయాన్ని అక్కడే ఎందుకు చెప్పాలి? సందర్భం మీకు అర్థమవుతుంది కదా. వారు పెదవులతో నన్ను ఏం చేయుదురు? కనపరుస్తారట. పెదవులతో కనపరుస్తారు కానీ హృదయం మాత్రం ఎలా ఉందట? దూరంగా ఉందట.
అర్థమవుతుందా? ఇంటికి వెళ్ళగానే మీ భర్త మీతో, భార్యలు ఉన్నారు కదా, భార్యతో భర్త, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వంటే నాకు ప్రేమ అన్నాడు. కానీ అతను వస్తూ సెకండ్ సెటప్ దగ్గర నుంచి వచ్చాడు అనుకోండి. కాసేపు ఎక్కడి నుంచి వచ్చాడట అతను? తన చెన్నింటి నుంచి వచ్చాడు. లేదా తను ఎవరినైతే వేరొకరిని పెట్టుకున్నాడో ఉంపుడుగత్తిగా, ఆమె దగ్గర నుండి వచ్చాడు. ఆమె దగ్గర నుండి నేరుగా ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుని భార్యతో ఏం చెప్తున్నాడు? ఐ లవ్ యూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా ప్రేమ అని చెప్తున్నాడు. ఇది హృదయంలో నుంచి వచ్చిన మాట, పెదవుల దగ్గర నుంచి వచ్చిన మాట. చెప్పండి, ఏ ఎందుకు పెదవుల దగ్గర నుంచి వచ్చింది, హృదయంలో నుంచి ఎందుకు రాలేదు అది? చెప్పండి, ఎందుకు రాలేదు హృదయంలో నుంచి ఎందుకు రాలేదని మనం ఎలా చెప్పగలం? అతను ఒక మాట అన్నాడు, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు అన్నాడు. ఎందుకు లేరు? ఉన్నారు. ఈమె కాకుండా నీకు ఇంకొకరు ఉన్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు తప్ప అన్న పదం వాడాడు. నువ్వు తప్ప నాకు ఎవరున్నారు అంటున్నాడు. కానీ ఇతనికి మరొకరితో అక్రమ సంబంధం ఉంది. ఇదే విధానంలోనికి మీరు భార్యను కూడా తీసుకురావచ్చు. ఇదే ఉదాహరణలోనికి, ఇదే ఎగ్జాంపుల్లోనికి మీరు భార్యను కూడా తీసుకురావచ్చు. మీరు తప్ప నాకెవరున్నారు అంటూనే మరొకరితో జీవనం కొనసాగిస్తోంది అని అంటే అది హృదయంలో నుండి వచ్చిన మాట, లేకపోతే జస్ట్ పెదవుల దగ్గర నుండి వచ్చిన మాట? ఏమనాలి చెప్పండి, హృదయంలో నుండి వచ్చిన మాట అనాలా, లేకపోతే పెదవుల దగ్గర నుంచి వచ్చిన మాట అనాలా? ఏమనాలి? జస్ట్ పెదవుల దగ్గర నుండి వచ్చినటువంటి మాట, అది హృదయంలో నుండి వచ్చినటువంటి మాట కాదు. అప్పుడప్పుడు మీరు కూడా చాలా సందర్భాల్లో మీ బంధువులు ఇంటికి వచ్చినప్పుడు 2 రోజులు ఉండేళ్ళు అంటారు, కానీ వాస్తవానికి మనసులో ఏమనిపించుకుంటుందో తెలుసా? పోరా బాబు అనుకుంటారు. మనసులో ఏమనుకుంటారు? వెళ్ళిపో బాబు, నువ్వు వచ్చి మా మీద కూర్చుంటే నీకు వండి పెట్టడానికి మాకెక్కడా, పిల్లలకు వండి పెట్టుకుని స్కూల్కి పంపించడానికే తల ప్రాణం తోక్కొస్తుంది, మళ్ళీ బంధువునని చెప్పి వచ్చి వీళ్ళ కూర్చున్నారు ఇక్కడ. సో వీళ్ళను పోషించాలా మళ్ళీ మేము? వీళ్ళ కోసం అన్ని చేయాలా? వీళ్ళ కోసం సపరేట్ చేయాలా? బైబిల్లో అతిథి సత్కారం చెయ్యండి అని ఉంటే ఉండుండొచ్చు, అది మాకు అనవసరం. కానీ వీడొచ్చి మా మీద కూర్చుంటే, లేదు వీళ్ళొచ్చి మా మీద కూర్చుంటే వీళ్ళకి మేము వండి పెట్టేది ఏంటని పైకి ఏమంటారంటే, అరే అప్పుడు వెళ్ళిపోతారా, 2 రోజులు ఉండేళ్ళండి అంటారు. కానీ మనసులో ఏమనుకుంటారు? పోరా బాబు, అమ్మయ్య సిని విరగడయింది, అంతేనా, పేడ విరగడయింది, ఈరోజుతో దరిద్రం పోతుంది, పండక్కని వచ్చారు ఇక్కడే తెస్తేశారు, పండక్కని వచ్చి 10 రోజులైనా బావట్లా, పెళ్ళికని వచ్చి 1 వారం రోజులైనా బావట్లా, ఇక్కడే కూర్చొని తెచ్చారు అని మనసులో ఫీల్ అవుతూ ఉంటారు. చిరునవ్వు మాత్రం పెదాల మీద అలా 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 అతికిస్తారు. పెదాల మీద కనబడుతున్న చిరునవ్వు దొంగ చిరునవ్వు, పెదాల మీద నుంచి వస్తున్న మాటలు ఉండెళ్ళండి ఇంకో 2 రోజులు పర్లేదు అనే మాటలు అబద్ధపు మాటలు, హృదయంలోని ఆలోచనలు మాత్రం దానికి వ్యతిరేకంగా ఉన్నాయి ఆలోచనలు. చాలా సందర్భాల్లో ఈ డబుల్ సిమ్ గళ్ళు సమాజంలో చాలామంది మనకు కనబడుతుంటారు. ఏ సిమ్ ఇల్లు? డ్యుయల్ సిమ్ అంటే 2 రకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు, పైకి ఒకటి మాట్లాడుతుంటారు, లోపల ఒకలా ఆలోచిస్తుంటారు, ఎదురుపడికి నమస్కారం చెప్తారు, మనసులో మాత్రం నీ మీద విషం గక్కుతూ ఉంటారు, ఎదురుపడికి వందనాలు చెప్తారు, మనసులో మాత్రం నువ్వు చస్తే బాగుండని కోరుకుంటారు, ఎదురుపడినప్పుడు మాత్రం హాయిగా నవ్వుతారు, ప్రేమగా నవ్వుతారు, కానీ వెనక మాత్రం నీ గురించి చాలా చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళని ఏమనాలి? వేషధారులు అనాలి, అంతేనా? ఏమనాలి? వేషధారులు అంటే పైకొకటి లోపల ఒకటి, పైకొకలా లోపల మరోలా, ఇది డబుల్ రోల్, డ్యుయల్ రోల్, 2 రకాల మనస్తత్వాలు, 2 విభిన్నమైన మనస్తత్వాలు. ఇలాంటి క్యారెక్టర్స్ కలిగిన వాళ్ళు మనకి ఎక్కడికక్కడ కనబడుతూ ఉంటారు.
వాళ్ళ ఆలోచన విధానం అంతే. వాళ్ళు అలాగే డెవలప్ అయ్యారు, వాళ్ళు అలాగే పెరిగారు, వాళ్ళు అలాగే పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు అలాంటి క్రియలే చేస్తున్నారు, వాళ్ళకి అది అలవాటు అయిపోయింది, చాలా రోజులుగా వాళ్ళు అలాగే బ్రతుకుతున్నారు. సో ఇలాంటి క్యారెక్టర్స్ కలిగిన వాళ్ళు దేవుడి దగ్గర కూడా సేమ్ ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారన్నమాట. అర్థమవుతుందా? దేవుడి దగ్గర కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారు వాళ్ళు. ఏ విధానాన్ని? వేషధారితనంతో కూడినటువంటి విధానాన్ని, వేషధారితనాన్ని కప్పిపుచ్చి ఆ వేషాన్ని వినియోగిస్తూ వేషధారితనంతో ప్రవర్తిస్తూ పెదవులతో మాత్రం దేవుణ్ణి ఏం చేస్తున్నారట? ఘనపరుస్తున్నారు. కానీ హృదయం మాత్రం దేవుడికి బాగా దూరంగా ఉంది. అసలు కనీసం దగ్గరకోలేదు. దేవుడు హృదయంలో లేడు, దేవుడికి హృదయంలో స్థానం లేదు, దేవుని ఆజ్ఞలకు లోబడే గుణం లేదు, దేవుని మాటకు విలువనిచ్చే గుణం లేదు, దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించే గుణం లేదు, దేవుణ్ణి ప్రేమించటం లేదు, దేవుని మాటకు విలువనివ్వటం లేదు, దేవుని వాక్య ప్రకారంగా బ్రతకటం లేదు, వాక్యంలో ఏముందో దాన్ని పాటించటం లేదు, కేవలం ఎవడో మనిషి కల్పించిన సిద్ధాంతానికి విలువనివ్వడం మాత్రమే వాళ్ళ జీవితంలో ఉంది. మీరు చేసే పని, మీకున్న విశ్వాసం బైబిల్లో ఉందా లేదా అంటే వాళ్ళ దగ్గర ఏముండదు, సమాధానం ఉండదు. కానీ వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. అంటే వీళ్ళకి దేవుని మీద ప్రేమ ఉన్నట్ట, మనిషి మీద ప్రేమ ఉన్నట్ట? దేని మీద ప్రేమ ఉన్నట్టు? మనిషి మీద ప్రేమ ఉన్నట్టు. వీళ్ళు దేవుని గౌరవించినట్ట, మనిషిని గౌరవించినట్ట? ఎవరిని గౌరవించినట్టు? మనిషినే గౌరవించినట్టు. అంటే వీళ్ళ హృదయంలో దేవుడు లేడు, కానీ పెదవుల మీద మాత్రం ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయనకు స్తుతులు ఉన్నాయట, ఆయనకి స్తోత్రాలు ఉన్నాయట. చూసే ప్రజలు ఏమనుకుంటున్నారంటే, దేవుణ్ణి స్తుతిస్తున్న వీళ్ళు దేవుని బిడ్డలు కారా? దేవుని ఘనపరుస్తున్న వీళ్ళు దేవుని పిల్లలు కారా? దేవుని పిల్లలు కాకుండానే దేవుని స్తుతిస్తారా? దేవుని పిల్లలు కాకుండానే దేవుని ఘనపరుస్తారా? ఆయనను గూర్చి పాటలు పాడతారా అని అనుకుంటున్నారు. మీరు గమనించండి జాగ్రత్తగా, దేవుని నిజంగా ప్రేమించే వాళ్ళే అయితే, నిజంగా దేవుని మీద ప్రేమ ఉన్నవాళ్లే అయితే, దేవుని పట్ల విధేయత కలిగిన వాళ్లే అయితే, నిజంగా దేవుని పట్ల విశ్వాసం కలిగిన వాళ్లే అయితే, పెదాలలోనూ ఉంటాడా దేవుడు, హృదయంలో ఉంటాడా? పెదాల మీద ఉంటాడా దేవుడు, హృదయంలో ఉంటాడా? ఈరోజు దేవుడు కొంతమందికి ఉంగరాల మీదే ఉంటాడు, కొంతమందికి మంగళసూత్రాల మీద ఉంటాడు, వాళ్ళ భావనది. కొంతమందికి గుమ్మాల మీద ఉంటాడు, కొంతమందికి ఫోటోల్లో ఉంటాడు, కొంతమందికి చేతుల మీద పొడుచుకున్న పచ్చబొట్లలో ఉంటాడు, కొంతమందికి మెడలో వేసుకున్న చైన్లో ఉంటాడు, కొంతమందికి చేతిలో పట్టుకున్న బైబిల్లో మాత్రమే ఉంటాడు. కానీ వాళ్ళ హృదయాలలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండడు. కొంతమందికి క్యాలెండర్లో ఉంటాడు, కొంతమందికి ఇంట్లో అంటించుకున్నటువంటి పోస్టర్ల మీద ఉంటాడు, కొంతమందికి ప్రజల దగ్గర చూపిస్తున్న వేషంలో ఉంటాడు, కానీ హృదయంలో ఉండడు. కొంతమందికి మనుషుల్లో ఉంటాడు, కొంతమందికి బోధకుల్లో ఉంటాడు, కొంతమందికి వాళ్ళు సంపాదించుకున్న ఆస్తుల్లో ఉంటాడు, కొంతమందికి డబ్బులో ఉంటాడు, కొంతమందికి వాళ్ళు అనుభవిస్తున్న సుఖభోగాల్లో ఉంటాడు, అంతే. వాళ్ళ హృదయంలో మాత్రం ఎవరు లేరు? దేవుడు లేడు. ఇలా రకరకాలుగా వాళ్ళ ఆలోచన విధానం ఎంత భ్రష్టు పట్టిపోయిందంటే, సాతానుకు చోటిచ్చి చీకటికి సంబంధులుగా, అపవాదికి చోటిచ్చి అపవాది సంబంధులుగా బ్రతుకుతూ దేవుని పిల్లలం అని డబ్బా కొట్టుకుంటూ వాళ్లను వాళ్లే మోసం చేసుకుంటూ జీవిస్తూ పోతున్నారు. అలా వాళ్ళని వాళ్లే మోసం చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి సంతతి యేసుక్రీస్తు ప్రభు వారు చూస్తుంటే చాలామంది కనబడుతున్నారు. ఆయన చుట్టూ అలాంటి వాళ్ళు కనబడుతున్నారు. పైపెచ్చి వాళ్ళు వేషం ధరించిన వేషధారులు. ఆ వేషధారుల్ని చూడగానే యేసుక్రీస్తు ప్రభు వారికి ఎప్పుడో దేవుడు యెషయా గారి ద్వారా ప్రవచించిన ప్రవచనం గుర్తుకొచ్చింది. ఏనాడో యెషయా గారి ద్వారా దేవుడు చెప్పించినటువంటి మాట గుర్తుకొచ్చింది. ఆ మాట గుర్తుకొచ్చి వెంటనే అంటున్నారు, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది, ఒక్కడు కూడా నాకు దగ్గరగా లేడు. కనీసం ఒక్కడి ఆలోచనలు కూడా నాకు దగ్గరగా లేవు. అందరినీ చెక్ చేస్తున్నాను, అందరినీ
వచ్చిన ప్రతివాణ్ణి, కూర్చున్న ప్రతివాణ్ణి, వింటున్న ప్రతివాణ్ణి, ప్రతి ఆమెని, పెద్దవాళ్లను, చిన్నవాళ్లను, వృద్ధులను, చిన్నలను, పెద్ద అందరినీ, అందరినీ చెక్ చేస్తున్నాను. చెక్ చేస్తుంటే ఏ ఒక్కళ్ళో కూడా నిజంగా ఎవరి హృదయంలో కూడా దేవుడు ఉన్నట్టు కనబడట్లా. మరి ఎక్కడున్నాడు దేవుడు అంటే పెదాల మీదకి వస్తున్నాడు. పెదాల మీదకి సడన్గా ఎలా వస్తున్నాడు హృదయంలో లేకుండా? హృదయంలో లేని దేవుడు పెదాల మీదకి ఎలా వస్తున్నాడు? హృదయంలో కనబడని దేవుడు పెదాల మీద ఎలా కనబడుతున్నాడు? మాటల్లో ఎలా కనబడుతున్నాడు? చూడండి, హృదయంలో సాతాను ఉంటాడు. పైకి స్తోత్రాలు చెప్పేవాళ్ళు లేరా? లేరు. ఉన్నారా లేరా? ఉన్నారు. హృదయంలో సాతాను ఉంటాడు. హృదయంలో దేవుడు ఉన్నాడు, పైకి స్తోత్రాలు చెప్తాం. హృదయంలో సాతాను ఉంటాడు, అపవాదం ఉంటాడు, దేవుడు ఉన్నాడు, పైకి స్తుతులు చెప్తారు. హృదయంలో సాతాను ఉంటాడు, పైకి సహోదరులకు వందనాలు చెప్తారు. హృదయంలో సాతాను ఉంటాడు, వాడి క్రియలు జరుగుతూ ఉంటాయి, పైకి హల్లెలూయా స్తుతి మహిమ అంటారు. ఇలాంటి వాళ్ళు ఈరోజు లేరా? చెప్పండి, క్రైస్తవ్యులు ఇలాంటి వాళ్ళు లేరా? ఉన్నారు. ఆ రోజు కూడా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కొదువు లేదు, కరువు లేదు. యేసు ప్రభు వారు వాళ్ళ మధ్యలోనే తిరుగుతున్నారు. ఆయన చుట్టూ వాళ్ళందరూ ఉన్నారు. ఆయన చుట్టూ వాళ్ళందరూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళ మధ్యలోనే ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు. అందులో యవనస్తులు ఉన్నారు, యవనస్తురాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వాళ్ళని చూస్తూ యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఈ ప్రజలు పెదవులతో దేవుణ్ణి ఘనపరుస్తారు, కానీ వారి హృదయము నిజానికి దేవునికి దూరంగా ఉంది. వారు వేషధారులు. వారెవరు? వేషధారులు అని కింద అంటాడు, అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా అనే ప్రవక్త ప్రవచించినది కరెక్టే అన్నాడు. కరెక్ట్ అన్నాడు. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? ఎవరిని అనాల్సి వచ్చింది అంటే, అక్కడ అబ్రహాము సంతానంగా యాకోబు గోత్రకర్తలలో నుండి పుట్టిన వారిగా, దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారిగా, దేవుడు మావాడు, మేము దేవుణ్ణి నమ్ముకున్నాము. మేము ఎవరిని నమ్ముకున్నాం చెప్పండి? ఎవరిని నమ్ముకున్నాం? దేవుణ్ణి నమ్ముకున్నాము. మొన్న ఒక తాగుబోతుడు ఒక యజమాని దగ్గర, ఒక లారీ ఓనర్ దగ్గర లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఒక తాగుబోతుడు. ఈ లారీ డ్రైవర్ పేరేంటో తెలుసా? దావీదు. లారీ యజమాని పేరు ఏదో అన్యుడు, అన్య సంబంధమైన పేరు. యజమాని అన్యుడు, ఈ లారీ డ్రైవర్ ఎవరు? దావీదు. ఈ దావీదు ఎవరు? తాగుబోతు. ఇప్పుడు ఈ యజమాని ఏం చేశాడంటే, ఒకరోజు లారీ ముందు కొబ్బరికాయ కొట్టాడు. ఏదో వాళ్ళ దేవుడు పటం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టాడు. కొబ్బరికాయ కొట్టి ఆ చెప్ప తెచ్చి, కొబ్బరి చెప్ప తెచ్చి, ముక్క తెచ్చి ఎవరికి పెట్టాడు? దావీదుకి పెట్టాడు. అప్పుడు దావీదు అన్నాడు, నో 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 నో, మేము ఇలాంటి కొబ్బరికాయ ముక్కలు తినము, ఎందుకంటే నేను దావీదును కనుక. ఎందుకు తినవు? నేను దావీదును కనుక, నువ్వు కొబ్బరికాయ ఆ లారీ ముందు కొట్టావు కనుక నేను తిన్ను. నేను ఎవరిని? దావీదుని. కానీ సాయంత్రం 8 లోపు, ఎందుకంటే 8 టైం పెట్టేశారు కదా, 8 అయితే కొట్టుకెట్టేస్తారు, 8 లోపు వెళ్ళి లైన్లో నిలబడతాను, నేను దావీదుని. కొబ్బరి మొక్క తిన్ను, కానీ పేకల దాకా చీపు లెక్కర అయితే తాగుతాను. నేను ఎవరిని? దావీదుని. కొబ్బరికాయ ముక్క తిన్నావు, అబ్బో అర్రే అసలు వద్దమ్మా, అమ్మో నేను దావీదుని. మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి, దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి మీరు ఇచ్చే కొబ్బరికాయ చెప్పి తినమండి, అందులో విషం ఉంటుంది. మరి ఇందులో ఏముంటుంది? మరి ఇది అమృతం. ఇది ఈ చీపు లెక్కరేమో అమృతం, ఇది తాగుతాం. నేను దావీదుని. ఈ చీపు లెక్కర తాగే ఈ లారీ డ్రైవర్ దావీదు గారు ఆదివారం ఆరాధనకు కూడా వెళ్తారు. ఎక్కడికి? చర్చికి వెళ్తారు. ఎవరు? దావీదు గారు. డ్యూటీ దిగారు? ఏ డ్యూటీలు దిగారు? మామూలు డ్యూటీ దిగారు? అసలు డ్యూటీ దిగరు. అది రోజు ఎక్కే డ్యూటీ. అది
ఇదే 15 రోజుల డ్యూటీ, అది నెలంతా చేసే డ్యూటీ, ఏ రోజు ఖాళీ లేకుండా చేసే డ్యూటీ అది. సో డ్యూటీ దిగారు దావీదు గారు, చర్చికి వచ్చారు, చర్చిలో కూర్చున్నారు, చప్పట్లు కొట్టారు, రొట్టె ద్రాక్షరసం కూడా తీసుకున్నారు, కానుకేశారు, వాక్య పఠనం చేశారు. అబ్బో శ్రద్ధగా గంటసేపు కదులు మెదులు లేకుండా, చీమ గుట్టినా తెలీదు, దోమ గుట్టినా తెలీదు అన్నంత ఏకాగ్రతతో, శ్రద్ధాశక్తులతో, భయభక్తులతో వాక్యం కూడా విన్నారు. ఎవరు? దావీదు గారు. కొబ్బరి చెప్ప తినరు. ఓండ్ర గారు చెప్పబడితే, అమ్మో మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి ఓండ్ర గారు, లారీ మీదైతే అవ్వచ్చు, మీ దగ్గర నేను డ్రైవర్ని అయితే అవ్వచ్చు, మీ లారీ మీద మీరు నాకు జీతం ఇస్తుంటే ఇస్తుండొచ్చు, కానీ నేను దావీదునండి, దేవుణ్ణి నమ్ముకున్నాను, కనుక మీరు ఇచ్చే కొబ్బరి చెప్తున్నాను, ఎందుకంటే నేను ఆదివారం దేవుని సన్నిధికి పోతా, చప్పట్లు కొడతా, కానికిస్తా, వాక్యం చదువుతా, వాక్యం వింటా. ఇలాంటి సభలు పెడితే ఆ సభలకు కూడా సహకరిస్తా, లేకపోతే కార్యక్రమాల్లో పాలిభాగం తీసుకుంటా, ఎందుకంటే నేను దావీదును కనుక. రాత్రి అయితే మళ్ళీ వెళ్ళి లైన్లో నిలబడతా, క్యూ. ఈ మధ్య బ్రాందీ షాపుల దగ్గర క్యూ ఉంటుంది. ఎంత పద్ధతి వచ్చేసిందండి తాగుబోతోళ్ళకి కూడా, పద్ధతి క్రమశిక్షణగా కొనుక్కుంటున్నారు వెళ్ళి. రే తోసుకోకండి తోసుకోకండి, ఒకటి తర్వాత ఒకటి చక్కగా నిలబడండి, క్యూలో నిలబడండి ఒకటి తర్వాత ఒకడు. తాగుబోతులకు కూడా ఓ పద్ధతి తెలిసిపోయింది ఇప్పుడు, క్యూ. చక్కగా ఒకటి వెనకాల ఒకటి నిలబడండి, ఎవడిని బాడు కొనుక్కుని పోండి, ఇక్కడ తాక్కండి, ఎక్కడో చోట తాగి దొల్లండి. ఎంత పద్ధతి నేర్చేసుకున్నారు అబ్బాయిలు కదా, ఇలా పద్ధతి కలిపోతారట. ఇప్పుడు ఈ దావీదు గారు ఎవరండి? దావీదు గారి పిదాల మీద దేవుడు ఉన్నాడు, కానీ ఎక్కడ లేడు? హృదయంలో లేడు. దావీదు పెదవుల మీదే దేవుడు ఉన్నాడు సుమా, గుర్తుపెట్టుకో. ఏ దావీదు? ఆ దావీదు కాదు, బైబిల్లో ఉన్న నిజమైన దావీదు కాదు, ఈ నకిలీ దావీదు. నేను మాట్లాడుతున్నది నిజమైన దావీదు గురించి అనుకునేరు, నేను మాట్లాడుతున్నది లారీ డ్రైవర్ నకిలీ దావీదు గురించి. అతని హృదయంలో దేవుడు లేడు, పెదాల మీద మాత్రం దేవుడు ఉన్నాడు. ఇక్కడ కూడా చాలామంది కూర్చుని ఉంటారు, మీ హృదయాల్లో దేవుడు ఉండడు. చాలామంది హృదయాల్లో దేవుడు ఉండడు, కానీ ఎక్కడుంటాడు? పెదాల మీద ఉంటాడు. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుని పిల్లలం మేము, దేవుని ప్రజలం మేము అంటారు. కానీ మనుష్యులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని బోధించుచు వ్యర్థముగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. దేవుడు ఆరాధనను అస్సలు పట్టించుకోడు. నేను చెప్పాను కదా, ఇలాంటి లారీ డ్రైవర్ దావీదు లాంటి వారి ఆరాధన దేవుడు పట్టించుకుంటాడా? వాళ్ళని చూస్తాడా? వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు వింటాడా? వాళ్ళు ప్రార్థిస్తుంటే దేవుడు వింటాడా? వినడు, అస్సలు పట్టించుకోడు. ఒకరోజు సమూయేలు సౌలుకి చెప్తున్నాడు ఏమన్నా తెలుసా? బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. దేవుని మాట వినని వాని బలి దేవుడు స్వీకరించడు. ఎవడు దేవుని మాట వింటున్నాడో వాని బలి దేవుడు స్వీకరిస్తాడు, లేదా వాని అర్పణ దేవుడు స్వీకరిస్తాడు, వాని కానుక దేవుడు స్వీకరిస్తాడు, వాడు చేసేదానిని దేవుడు స్వీకరిస్తాడు. ఎవడు దేవుని మాట వినడో, ఎవడు వేషధారితనం అనేది మనకు తెలుస్తుందా తెలీదా? మనకు తెలియదా? తెలియనిదా అది? ఒక ప్రశ్న సూటిగా నిన్నే అడుగుతా, జాగ్రత్తగా విను. ఒకవేళ నువ్వు వేషధారివి అనుకో, నువ్వు వేషధారివి అన్న సంగతి నీకు తెలుస్తుందా తెలీదా? చెప్పు, నిజం చెప్పు, నిజం చెప్పు, నిజం చెప్పు. తెలుస్తుందా తెలీదా? ఎందుకు తెలీదు?
నీ భర్తను మోసం చేస్తున్నావు అనుకో, నీకు తెలుస్తే తెలీదా మోసం చేస్తున్నావని? నువ్వు నీ భార్యను మోసం చేస్తున్నావు అనుకో, నువ్వు నీ భార్యను మోసం చేస్తున్నావు అన్న సంగతి నీకు తెలుస్తుందా తెలీదా? తెలుస్తుంది. నీది డబల్ రోల్ అనుకో, రెండు నాలుకల ధోరణి అనుకో, రెండు రకాల మనస్తత్వం అనుకో, డ్యూయల్ గేమ్ ఆడుతున్నావు అనుకో, నువ్వు డ్యూయల్ గేమ్ ఆడుతున్నావు అన్న సంగతి నీకు తెలుస్తుందా తెలీదా? చెప్పు, తెలుస్తుందా తెలీదా? తెలుస్తుంది. నువ్వు డబల్ రోల్ ప్లే చేస్తున్నావు అన్న సంగతి నీకు తెలుస్తుంది, కానీ నటిస్తావు. అదే నీకు అవార్డు తెచ్చి పెడద్ది. నీ నటనే కదా నీకు అవార్డు. ఎంత చక్కగా నటిస్తారు తెలుసా, ఎవరికి అనుమానం రాదు. అందుకే ప్రభు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే, దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటూ వేషధారితనంతో బ్రతుకుతున్న మిమ్మును గూర్చి ఆనాడే యెషయా ప్రవచించినది కరెక్టే అన్నాడు. వాళ్ళకి మంట పుట్టింది, వాళ్ళకి మంట పుట్టింది. ఇంతకీ ఎవరనుకుంటున్నారు అక్కడ ఉన్నది క్యాడర్? ఆ క్యాడర్ ఎవరనుకుంటున్నారు? నార్మల్ పీపుల్ అనుకున్నారా? కాదు, చాలా పెద్ద క్యాడర్ అది. చాలా భారీగా మంచి స్థాయిలో ఉన్నాళ్ళు. ఎవరాళ్ళు చూద్దామా? చూడండి, అదే మార్క్స్ వార్త 7వ అధ్యాయం ప్రారంభం నుండి చూడండి. అదే మార్క్స్ వార్త 7వ అధ్యాయం ప్రారంభం నుండి, యెరూషలేము నుండి వచ్చిన, ఎక్కడి నుంచి వచ్చారట? దావీదు పట్టణం, మహారాజు పట్టణం, దేవుడు కోరుకొనిన పట్టణం. ఎక్కడైతే దేవునికి ఆలయం కట్టబడిందో ఒకనొక దినాన బంగారు దేవాలయం, పరిశుద్ధ స్థలముగా, పరిశుద్ధమైన ప్రాంతంగా, యాజకులుండే స్థలంగా, దేవుని పరిచర్య జరుగు ప్రాంతంగా, దేవుని జ్ఞానులుండేటువంటి ప్రాంతంగా పిలువబడుతున్నటువంటి ప్రాంతం ఏంటది? యెరూషలేము. ఆ యెరూషలేము నుండి వచ్చినటువంటి పరిసయ్యులు, పరిసయ్యులు అలాగే శాస్త్రులలో కొందరు. శాస్త్రులు అనగానే చిన్నోళ్ళు అనుకోకండి, చాలా పెద్ద క్యాడర్ అది. పరిసయ్యులు అనుకున్న అనగానే చిన్నోళ్ళు అనుకోకండి, చాలా పెద్ద స్థాయి అది. ఆ స్థాయిలో ఉన్నాడు. అసలు వాళ్ళు వస్తున్నారంటే అందరూ జరిగిపోతారు. అమ్మో ఎవరు వస్తున్నారు? శాస్త్రి గారు వస్తున్నారు, పరిసయ్యుడు వస్తున్నారు. సేవకుడు వస్తేనే మనం ఏం చేస్తాం? గౌరవిస్తావా? గౌరవిస్తున్నావా లేదా? గౌరవిస్తాం. సేవకుడు వస్తున్నాడండి, గౌరవిస్తాం. ఆ రోజుల్లో కూడా శాస్త్రులు పరిసయ్యులు వస్తున్నారంటే విపరీతమైన గౌరవం. సంత వీధులలో ఏమి కోరుదురు మీరు? వందనములు కోరుదురు. సంత వీధిలో శాస్త్రి కనబడ్డాడంటే వెంటనే సైకిల్ మీద పోతున్నాడు కూడా దిగేసి ఏం చెప్పాలట? వందనాలు చెప్పాలా? చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్ టీచర్ కనబడ్డాడు అనుకో, నడుచుకుంటూ వస్తున్నాడు అనుకో టీచరు, మనం సైకిల్ మీద పోతున్నాం అనుకోండి, చిన్నప్పుడు చిన్న సైకిల్ మీద టీచర్ గారు కనబడ్డారనుకో, ఏం చేసేవాళ్ళం? వెంటనే సైకిల్ దిగేసి టీచర్ గారు నమస్కారం అండి, లేకపోతే టీచర్ గారు గుడ్ మార్నింగ్ అండి, టీచర్ గారు గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అని చెప్పేవారా లేదా? చెప్పేవారా? చెప్తారు. ఎందుకు? పిల్లలకి టీచర్ మీద ఉన్న గౌరవం. ఆఫ్కోర్స్ గౌరవం ఉండడంలో తప్పు లేదు. టీచర్ కరెక్ట్గా బోధిస్తుంటే టీచర్ని గౌరవించడంలో తప్పేమీ లేదు. సేవకుడు సత్యమే చెబుతుంటే సేవకుడు వచ్చినప్పుడు లేచి నిలబడటంలో తప్పేమీ లేదు. అది వారి యొద్ద ఉన్న సత్యవాక్యానికి మనం ఇచ్చేటువంటి విలువ అనుకోవచ్చు, గౌరవం అనుకోవచ్చు, ఆఫ్కోర్స్. బట్ వన్ థింగ్, ఇతడు దొంగ అయినప్పుడు, ఇతడు అబద్ధికుడైనప్పుడు, ఇతడు మోసగాడైనప్పుడు ఇతడు గౌరవానికి అర్హుడా? సన్మానానికి పాత్రుడా? పోషింపబడుటకు అర్హుడా? కాడే. కానీ ఈ పరిసయ్యులు, ఈ శాస్త్రులు విధవరాండ్ర ఇండ్లను దిగమ్రింగుచు, కొర్బాను లాంటి కొత్త కొత్త సిద్ధాంతాలను ప్రవేశపెట్టి తల్లిదండ్రులను చూడనీయక వారికి ఇవ్వాల్సింది కూడా వీళ్లే తీసుకుంటూ దేవుని పేరట అనేకమైన కొత్త పద్ధతుల్ని ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ప్రజల్ని వక్ర మార్గంలో నడిపిస్తూ దేవుని వాక్యాన్ని బొత్తిగా నిరాకరించినటువంటి జాతి
పరిసయులు, శాస్త్రులు, దైవ విరోధులు. వారి హృదయంలో దేవుడు లేడు, కానీ వాళ్ళు బ్రతుకుతున్నది మాత్రం దేవుని మీద. విచిత్రంగా ఉంది కదూ. వాళ్ళ హృదయంలో ఎవరు లేరు? దేవుడు లేడు, కానీ వాళ్ళు బ్రతుకుతున్నది ఎవరిని అడ్డం పెట్టుకుని? దేవుని అడ్డం పెట్టుకుని. ఎంత ఘోరాతి ఘోరమైన దుశ్చర్య యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో జరుగుతుంది, మీరు ఆలోచించాలి. ఆ టైంలో యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు, శాస్త్రులలో కొందరు నేరుగా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికే వచ్చారట. ఎంత ధైర్యం వీళ్ళకి, ఎంత ధైర్యం వీళ్ళకి. వీళ్ళిన్ని నీచమైన ఘోరమైన పనులు చేస్తూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రశ్నించడానికి వస్తున్నారంటే ఎంత వేషధారితనం, ఎంత మొండితనం, ఎంత కరుడుగట్టిపోయిన హృదయం. తెలిసి కూడా తప్పు చేసే దరిద్రుని ఇంకేం చేయగలం మనం? తెలియక చేసేవాడిని అయితే సరి చేయగలం. ఇప్పుడు పెద్దలు ఒక మాట చెప్తారు, నిద్రపోయేవాడిని, నిజంగా నిద్రపోయేవాడిని అయితే ఏం చేయొచ్చట? లేపొచ్చట. నిద్ర నటించేవాడిని ఇంకేం లేపుతాం? వాడికి తెలుసు, అన్నీ తెలుసు, అన్నీ వినపడుతున్నాయి. నువ్వు లేపుతున్నట్టు కూడా తెలుస్తుంది, లేవరా అంటే పడుకున్నాడు, లేవడు. ఎందుకంటే వీడు నిద్ర నటిస్తున్నాడు, నిజంగా నిద్రపోవట్లా, నిద్ర నటిస్తున్నాడు. వేషధారి, ఈ వేషధారి వేష్యకున్నటువంటి ధైర్యం కలిగినటువంటి వేషధారి. ఆ వేష్య గురించి కూడా సామెతల గ్రంథంలో చెబుతూ అది తినేసి మూతి తుడుచుకొని నేనేమియు ఎరుగను అంటుందట. తినేసి మూతి కంటింది వెంటనే తుడిచేసుకుంటుందట, కొంగుతో తుడిచేసుకొని నేనేమెరగను, నేను మహాపతివ్రతని, నాకేం తెలీదు, నా మీద నింద మోపేశారు. ఇది వేష్యకున్నటువంటి ధైర్యం అంటాడు. అలాంటి ధైర్యం, అంతకంటే ఎక్కువైన ధైర్యం వేషధారులకు ఉంది. ఈ వేషధారులు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువునే ప్రశ్నిస్తున్నారు. ఎంత దారుణాతి దారుణమైన సంఘటన జరిగింది చూడండి. ఆ రోజు నీతి మాలిన ప్రజలు వచ్చి, నీతి మాలిన బ్రతుకు బ్రతుకుతున్న వాళ్ళు వచ్చి ప్రభువును ప్రశ్నిస్తారా? ఏమని ప్రశ్నిస్తున్నారు ప్రభువుని? ఓ ప్రభువా, నీ శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడగని చేతులతో, కడుక్కోలేదు శుభ్రంగా, శుభ్రంగా కడగని చేతులతో భోజనం చేయుట చూశాం. మేమైతే పరిసయ్యులు, యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి ఒక ఆచారం సృష్టించారట. ఎవరి పేరిట? దేవుని పేరిట. ఏంటి? ప్రభు ఆజ్ఞ ఏమనగా, పరలోకమందున్న తండ్రి ఆజ్ఞ ఏదనగా, ఏది? చేతులు కడుగుకుంటేనే కానీ భోజనం చెయ్యొద్దని ప్రభు నాతో చెప్పాడు అని ఎవడో ఒకటి చెప్పాడు వీళ్ళకి. వీళ్ళు వాడితో నిజంగా ప్రభు ఎలా చెప్పాడా లేదా చెప్తే బైబిల్లో ఉంటుంది కదా, ఎక్కడైనా రాయించాడా, ఇంక ఇవేం చూడరు, ఇంకా ఆయన చెప్పాడంటే ఉండే ఉంటుందిలే అనుకొని ప్రభు చెప్పాడట. ఏమనట? చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే నరకానికి పోతారట. అబ్బో, ఎక్కడుందట? బైబిల్లో ఉండవట, వీళ్ళు సృష్టించినవట. బైబిల్లో ఉండవు ఇలాంటివన్నీ, వీళ్ళు సృష్టించినవి. ఓకే, వాళ్ళు చెప్పారు కాబట్టి మనం ఫాలో అయిపోదాం అంతే. అది బైబిల్లో ఉందా లేదా మనకు అనవసరం, వాడు చెప్పాడు కదా, నిజమే అయి ఉంటుంది. నిజం కాకపోతే చెప్తాడా? ప్రభు ప్రత్యక్షంగా కనబడి చెప్పుండి ఉంటాడు. రైట్, ఫాలో అయిపోదాం అని ఫాలో అయిపోయారు. చూసారా, చేతులు కడుక్కోకుండా భోజనం చేయకూడదు అని ఒక సిద్ధాంతం వచ్చింది. మరియు వారు సంత నుండి వచ్చేటప్పుడు స్నానాలు చేయాలి, లేకపోతే భోజనం చేయకూడదు. ఇదియుగాక ఇంట్లో గిన్నెలు, కుండలు, ఇత్తడి పాత్రలు నీళ్ళలో కడగాలి, మంచాలు కూడా కడగాలట. అనేక ఆచారములు ఇలాంటివి ఎన్నో ఉన్నాయట వాళ్ళ దగ్గర, ఒకటి రెండు కాదు. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి, చాలానే ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలానే ఉన్నాయి. ఇప్పటికీ వాళ్ళ దృష్టిలో అవి చెయ్యని వాడు అపవిత్రుడు అంతే. వీటిని ఎవడైతే ఫాలో అవ్వట్లేదో వాడే వాళ్ళ దృష్టిలో అపవిత్రుడు. కానీ ప్రభు అంటాడు, ప్రభు అంటాడు, అరే దౌర్భాగ్యులారా, 8వ వచనం మీరు నిజంగా దేవుని ప్రేమించే వాళ్ళే అయితే దేవుని ఆజ్ఞలను అనుసరిస్తారు.
మీరు అనుసరించేవేవి దేవుని ఆజ్ఞలైతే కావు, అవి మీరు సొంతంగా పుట్టించుకున్నవి. అందులో కొన్ని మీకు శరీర సంబంధంగా ఉపయోగపడేవై ఉండొచ్చు, అవి శరీర సంబంధంగా మంచివైనా అయి ఉండొచ్చు, కానీ అవి దేవుడు మీకు పర్టికులర్గా చెప్పిన ఆజ్ఞలైతే కావు. ఎందుకంటే ఆయన చేతులు కడుక్కొని భోజనం చేయని, లేకపోతే మంచాన్ని గడిగని, కొంచాన్ని గడిగని, గిన్నె గడిగని నీకు చెప్పడు. ఆయన నీకేం చెప్తాడంటే హృదయాన్ని కడుగని చెప్తాడు. ఆయన హృదయాన్ని కడుగని చెప్పిన మాట ఏమో పక్కకు పెట్టేశావు, గిన్నె కడుగని చెప్పకపోయినా కడగమన్నాడని చెప్పి ప్రజలకు చెప్తున్నావు. హృదయాన్ని కడగమన్నది దేవుని ఆలోచన, కానీ హృదయాన్ని కడుక్కోమని అయితే చెప్పట్లేదు. ఏం చెప్తున్నావు? కాళ్ళు కడుక్కో, గిన్నె కడుక్కో, చేతులు కడుక్కో, మంచాలు కడుక్కో, కొంచాలు కడుక్కో, ఇవి చెప్తున్నావు. అవి ఎవరు చెప్పారని చెప్తున్నావు? మళ్ళీ దేవుడు చెప్పాడని చెప్తున్నావు. మరి నిజంగా హృదయాన్ని కడుక్కోమని దేవుడు చెప్పాడు కదా, అది చెప్పావా? అది చెప్పవు. అదెందుకు చెప్పలేదు? అది నువ్వే చేయవు కాబట్టి నువ్వు చెప్పలేవు. నువ్వే చేయవు కాబట్టి నువ్వు చెప్పలేవు. ఎవడైనా సరే తాను చెయ్యనిది చెప్పగలడా? తాను చెయ్యనిది చెప్పగలడా? చెప్పలేడు. తాను చెయ్యనిది చెప్పలేడు కనుక ఒకవేళ తాను చేస్తున్న దాని గురించి చెయ్యొద్దని చెప్తే వీడు కూడా చెయ్యకూడదని అవతలి వారు అంటారు కనుక ఎంత తెలివి, ఎంత తెలివి వీళ్ళది. ప్రజల్ని దారి తప్పించడానికి వాళ్ళు చేసేవి కూడా రైటే అని ప్రజల చేత అనిపించుకోవటానికి కొన్ని తప్పు సిద్ధాంతాలను, కొత్త వాటిని సృష్టించి ప్రజల మీద రుద్దేసి అసలైన వాటిని మెల్లిగా పక్కకి తప్పించేసి మొత్తం సమాజాన్ని భ్రష్టు పట్టించి పడేశారు. ఎప్పుడైతే మొత్తం సమాజాన్ని భ్రష్టు పట్టించేశారో యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక రకమైన మంట పుట్టింది హృదయంలో. ఎందుకంటే దైవ సంబంధిక అలాగే పుడుతుంది, అలాగే పుడుతుంది. అది సత్యం. ఆయన యుద్ధ ఉన్నది సత్యం, ఆయనే సత్యం. ఆయనకు మంట పుట్టదా? పుట్టింది. అప్పుడు ఆయన మాట్లాడుతూ అంటున్నారు, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారాలు గైకొనడానికి దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తారు. మీకు మీ ఆచారాలు ఇంపార్టెంట్, దేవుని మాటలుగా సుమా మీకు ఏది ఇంపార్టెంట్? మీ ఆచారాలు ఇంపార్టెంట్ మీకు, మీ సిద్ధాంతాలు ఇంపార్టెంట్ మీకు. మీ సిద్ధాంతాల కోసం, మీ ఆచారాల కోసం అవసరమైతే దేవుని వాక్యాన్ని గాలికి వదిలేస్తారు మీరు. దేవుని వాక్యాన్ని పట్టించుకోరు మీరు, దేవుని వాక్యాన్ని పక్కకు తోసేస్తారు మీరు. మీ ఆచారాలు మాత్రం ముందు పెట్టుకుంటారు, మీ ఆచారాలు మాత్రం గొప్పగా చూపించుకుంటారు అని చెప్పాడు ప్రభు. అక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. ఆ ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా? నీ తల్లిదండ్రులను గణపరచాలి. నీ తండ్రినైనా తల్లినైనా దూషించకూడదు, అలా దూషిస్తే మరణశిక్ష, జాగ్రత్త అని మోషే చెప్పాడు. అయినా వీళ్ళు ఏం చేశారట? ఆ మాటలను గాలికి వదిలేసి ఏమని కొత్త సిద్ధాంతం సృష్టించారట? అమ్మకి నాన్నకి ఏదైనా పెట్టాల్సి వస్తే కొర్బాను అనే ఒక సిద్ధాంతం ప్రవేశపెడుతున్నాం, అది వాళ్ళకి పెట్టకుండా మాకు ఇచ్చేయండి, అలా ఇచ్చేస్తే మీరు వాళ్ళకేం పెట్టకపోయినా పర్వాలేదు. ఎంత దౌర్భాగ్యపు సిద్ధాంతం! ఎంతమంది విధవరాండ్రు అనాథలైపోయారో, ఎంతమంది అనాథలైపోయారో, ఎంతమంది తిండి లేక అలమటించారో ఈ కొత్త సిద్ధాంతం వల్ల. సో ఎదుటివాడు నష్టపోయినా పర్వాలేదు, వీళ్ళు బాగుండాలి. అలాంటి ఒక దౌర్భాగ్యపు సిద్ధాంతాన్ని ఆనాడు పరిసయులు, శాస్త్రులు సృష్టించి ప్రజల్లోకి బాగా చొప్పించి ప్రజలందరి చేత నమ్మింపజేసి దేవుని వాక్యాన్ని వాళ్ళకు దూరం చేసి వీళ్ల సిద్ధాంతాలు వాళ్ళకి దగ్గర చేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటూ హాయిగా బ్రతుకుతున్నటువంటి దినాలవి. ప్రజలు వేషధారులైపోయారు, ప్రజలకు వాక్యాన్ని ప్రకటించే పరిసయులు శాస్త్రులు కూడా వేషధారులైపోయారు. ఇలాంటి వేషధారుల్ని సరిచేయటానికి వచ్చాడు యేసుక్రీస్తు. ఇలాంటి వేషధారులకు బుద్ధి చెప్పడానికి వచ్చాడు యేసుక్రీస్తు. వాళ్ళ హృదయం సరిగా లేదు, వాళ్ళ ఆలోచన విధానం కూడా సరిగా లేదు. చూడండి అప్పుడు అంటాడు ఆయన, అప్పుడు ఇటువంటివి అనేకములు దేవుని వాక్యాన్ని మీరు నియమించిన 13వ వచనం, మార్కు సువార్త 7:13, మీరు నియమించిన మీ పారంపర్యాచారాల వల్ల దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తారు. ఎంత ఘోరమైన పాపం తెలుసా అది? మీ ఆచారం కోసం
దేవుని వాక్యం ఇంకా అర్థం లేనిదిగా పక్కకు తోసేయడమేనా? ఇంకా దేవుని వాక్యం ఎంత ఘోషించినా మనం వినకూడదా? దేవుని వాక్యం ఎంత అరిచి చెప్పినా మనకు అర్థం కాకూడదా? దేవుని వాక్యంలో ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది అని ఒకటి వచ్చి మీకు చెప్పినా మీరు వినరా? ఆహా, విను. ఏ, ఎందుకు వినరు? మాకు దేవుని వాక్యం వద్దు. మరి ఏం కావాలి? మనిషి కల్పించిన పద్ధతే కావాలి. ఎవడో మనిషి వచ్చి ఏదో చెప్పాడు, మాకు అదే కావాలి. అరే బైబిల్లో ఇలా ఉంది కదా, మాకు వద్దు. బైబిల్లో ఇలా రాయబడింది కదా, మాకు చెప్పొద్దు. మరి ఏం కావాలి? ఎవరో మనిషి వచ్చి ఏదో చెప్పాడు, ఎవరో మనిషి ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు, మాకు అదే కావాలి. చూసారా ఎంత దారుణాతి దారుణమైన మనస్తత్వం మనిషిలోకి వచ్చిందో? ఎంత దారుణమైన మనస్తత్వం! ఒక మనిషిని అవసరమైతే దేవుని చేసి కూర్చోబెడతారు, ఈయనే యేసుక్రీస్తుని ఎవరినో గాలిగాని తీసుకొచ్చి చూపిస్తారు. ఈయనే యేసుక్రీస్తు, ఇదిగో రెండో రాకల్లో వచ్చేసాడు ఈయనే, ఎవడో గాలిగాడు. అది బైబిల్లో ఉందా? లేదు. కానీ కిట్టించాలి, ఎక్కడికో తీసుకెళ్లి చూపించి ఇదిగో ఈ రిఫరెన్స్ ఆడి గురించే అని ఎవడో చూపిస్తారు. నమ్మేయాలి, వీళ్ళు నమ్మేస్తారు కూడా, గొర్రెల్లాగా వెళ్ళిపోతారు అవసరమైతే వెనకనే. అందుకని బైబిల్లో ఉందా లేదా చూడం, బైబిల్లో ఉందా ఇలాంటి సందర్భం చూడం, బైబిల్ అలా బోధించిందా పట్టించుకో, బైబిల్ ఏం చెప్తోంది మాకు అనవసరం. మరి మీకేం కావాలి? మనిషి చెప్పిన తప్పు సిద్ధాంతమే కావాలి. ఎందుకో చెప్పమంటారా? మీ హృదయంలో దేవుడు లేడు, మీ పెదాలకే ఆయన పరిమితం అయిపోయాడు. మీ హృదయంలో దేవుడు లేడు, మీ పెదవులకే ఆయన పరిమితం అయిపోయాడు. ఇలా ఎన్ని 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 జీవితాలు ఉన్నాయి ఈరోజు, ఎన్ని జీవితాలు కనబడుతున్నాయి ఈరోజు, ఎంతమంది బ్రతుకులు ఉన్నాయి ఈరోజు, ఒక్కడు పరీక్షించుకోడా, ఒక్కడు కూడా ఆగి ఆలోచించుకోడా, ఒక్కడు కూడా నిలబడి ఇదేంది వాక్యం ఎలా చెప్తోంది, ఇది నా విషయంలో కూడా అలాగే ఉందా అని ఎవడికి వాడు వానిలోనికి తొంగి చూసుకోడా? చూసుకోడు. ఏ, వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలిగించేసింది అపవాది. గుడ్డితనం, కళ్ళు గుడ్డివైపోయాయి. ఎప్పుడైతే కళ్ళు గుడ్డివైపోయాయో వాక్యం వాడి హృదయానికి వెళ్ళట్లేదు, వాక్యం వాళ్ళ హృదయాలకు అర్థం కావట్లేదు. ఎంత భ్రష్టు పట్టిపోయిన మనస్తత్వం వచ్చేసిందో చూసావా? ఎంత భయానకమైన మనస్తత్వం వచ్చేసిందో చూసావా? దాదాపు దాదాపు నువ్వు కూడా సైతాన్లా మారిపోతావని మాట కన్నాళ్ళ కొన్నాళ్ళకే. దేవుని సన్నిధికి వస్తున్న సైతాను అంతే ఇంకా. ఎవరు? దేవుని సన్నిధిలో కనబడుతున్న సాతాను పుత్రుడు, సాతాను పుత్రిక అన్నట్టు. ఎందుకంటే క్రియలన్నీ అలాగే ఉన్నాయి, పెదాల వరకు దేవుడు ఉన్నాడు, హృదయంలో మాత్రం ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. ఏమైనా బాగుందా అది? ఏమైనా బాగుందా? ఏమైనా పద్ధతేనా అది? అది కరెక్టేనా? అబ్బే మాకు అవన్నీ అనవసరం. యేసుక్రీస్తు ముందు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ రోజు. అందుకే మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? మీరు మీ పారంపర్య ఆచారము వలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు, ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను. అనేకములు మీరు చేయుదురు. వాళ్ళ కోపం వచ్చేస్తుంది, ఐ డోంట్ కేర్ అంటున్నాడు ఆయన. వాళ్ళకి మంట పడుతుంది, ఏ గెట్ అవుట్ అంటున్నాడు ఆయన. నొప్పిగా ఉంది శాస్త్రులకి, పరిశైలికి ఉంటే మీరు చేస్తున్న తప్పు అంటున్నాడు. నొప్పి బాధ, ఏ మమ్మల్ని అంటున్నాడు ఏంటి అంటాడు ఆయన, అంటాడు. వాళ్ళు చేస్తున్నది తప్పు, యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నది సత్యం. సత్యం అసత్యాన్ని ఏం చేస్తుంది? ఖండిస్తుంది, గద్దిస్తుంది, బుద్ధి చెబుతుంది. అదే జరుగుతోంది అక్కడ, అదే జరుగుతోంది శాస్త్రులకి పరిసయ్యులకి. వాళ్ళ బోధలు, వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ కొత్త పద్ధతులు. ఈరోజు క్రైస్తవ్యంలో చూసారా ఎన్ని సంఘాలు, ఎన్ని సిద్ధాంతాలు, ఎన్ని కొత్త బోధలు, ఎన్ని కొత్త బోధలు రోజు రోజుకి, రోజు రోజుకి ఎన్ని కొత్త బోధలు. కొత్త అనే మాట కూడా అనకూడదేమో, కోతీసి చేపెట్టాలేమో. అంతే మరి,
ఈ మధ్య కాలంలో కొత్తవే కాదు, కొన్ని చెత్తవి కూడా వింటున్నాం మనం. వినాల్సి వస్తుంది, మన కర్మ వినాల్సి వస్తుంది. మరి ఏం చేస్తాం? అలాంటి చెత్తను తీసుకొచ్చి క్రైస్తవ్యంలో పోసిపోతున్నారు. మీ ఇంట్లోకి ఎవడైనా గంపతో చెత్త తెచ్చి పోసేస్తే ఊరుకుంటావా? ఊరుకుంటావా? మరి సంఘాలలోనికే చెత్త తీసుకొచ్చి పోస్తున్నారే. వాక్యంలో లేనివి, వాక్యం చెప్పనివి, వాక్యానికి సంబంధం లేనివి, కల్పితాలు, అబద్ధాలు, అబద్ధ ప్రవక్తల్ని తీసుకొచ్చి వీళ్ళే యేసుక్రీస్తులు అన్నట్టు చూపిస్తున్నారే. ఎంత దారుణాతి దారుణమైన దుశ్చర్యలు జరుగుతున్నాయి క్రైస్తవ్యంలో. ఎప్పుడైనా ఆలోచించావా ప్రియ క్రైస్తవ సోదర సోదరి? పోనీ నీ హృదయంలో ఏమైనా దేవుడు ఉన్నాడా? చూడండి అక్కడ ఏమంటాడు తెలుసా, ఏమంటాడు తెలుసా, 21వ వచనం చూడండి. లోపల నుండి అనగా ఈ శాస్త్రుల పరిసయ్యుల లేదా పెదాల మీద దేవుణ్ణి పెట్టుకుని హృదయంలో సాతానుని పెట్టుకున్న వారి హృదయంలో నుండి దురాలోచన వస్తుందట. నిజంగా నీ హృదయంలో దేవుడు ఉంటే నీకు దురాలోచన వస్తుందా? దూరాలోచన వస్తుందా? దూరాలోచన వస్తుంది. పరలోకానికి ఎలా పోవాలా అని దూరాలోచన అంటే ఏంటి? నిత్య జీవానికి ఎలా వెళ్ళాలి, పరలోకాన్ని ఎలా సంపాదించుకోవాలి, పరలోకానికి పోవాలంటే ఎలాంటి క్రియలు చేయాలి, బైబిల్లో ఏముంది, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా బైబిల్ని అనుసరించాలి, ఇది దూరాలోచన. దూరాలోచన రాకుండా నీకు దురాలోచన వస్తుంది అనుకో, నీ హృదయంలో ఎవరున్నారు? దేవుడున్నాడా? దయ్యంగాడు ఉన్నాడు. నీ హృదయంలో దయ్యం ఉంది, అందుకే నీకు దురాలోచనలు వస్తున్నాయి. నీ హృదయంలో వాక్యం ఉంటే దురాలోచనలు రావు కదా, నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే దురాలోచనలు రావు కదా, నీలో దయ్యం ఉంది కాబట్టి ఏమొస్తున్నాయి, దురాలోచనలు వస్తున్నాయి. ఒక మనిషి హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వం తెగించి చేసేటువంటిది. జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు అన్నాడు. జారత్వం. నెక్స్ట్ దొంగతనం, నరహత్య, ఒక మనిషిని చంపడం, చంపాలనుకోవడం, వ్యభిచారం, లోభం, చెడుతనం, కృత్రిమము, కామ వికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయట? కనిపించని మానవ హృదయంలో నుండి వస్తున్నాయి. కనిపించని మానవ హృదయంలో నుండి వస్తున్నాయి. ఇవన్నీ మానవ హృదయంలో నుండి వస్తుంటే పై పెదాల మీద మాత్రం ఏమొస్తున్నాయి? దేవుని మాటలు వస్తున్నాయి. పెదాల మీద నుండి దేవుడికి స్తుతులు వస్తున్నాయి, ఘనత వస్తుందట. వారు పెదవులతో నన్ను ఘనపరుచుదురు. వారు పెదవులతో నన్ను ఘనపరుచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలువెళ్ళి మనుష్యుని అపవిత్రపరుచునని ఆయన చెప్పాను. ప్రిలారి రాత్రి మీరు శ్రద్ధగా గమనించాలి. వచ్చిన వాళ్ళు చిన్నోళ్ళు కాదు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళు ప్రజల చేత కీర్తింపబడుతున్నవారు, ప్రజల చేత మెప్పు పొందినవారు, ప్రజల చేత ఘనపరచబడుతున్నవారు. ప్రజలు వాళ్ళని చాలా కీర్తిస్తున్నారు, చాలా ఘనపరుస్తున్నారు, కానీ వాస్తవానికి వాళ్ళ హృదయంలో ఎవరినైతే వాళ్ళు అడ్డు పెట్టుకుని బతుకుతున్నారో ఆ దేవుడు లేడు. ఎంత విచిత్రం! ఎవరినైతే వాళ్ళు అడ్డు పెట్టుకుని బతుకుతున్నారో, ఎవరి పేరు చెప్పుకుని అయితే బతుకుతున్నారో, ఏ సిలువ చాటునైతే దాక్కున్నారో, ఆయన లేడు. ఆయనకు చోటు లేదు, ఆయనకు స్థానం లేదు, ఆయన విసర్జించారు, ఆయన తోసేశారు, ఆయన వదిలేశారు, ఆయన మాటలు వదిలేశారు, ఆయన పట్టించుకోవడం మానేశారు, ఆయన ఘనతనివ్వడం మానేశారు, ఆయన మాటకు విలువనివ్వడం మానేశారు, కొత్త సిద్ధాంతాలు పుట్టించారు, పాపాన్ని ప్రోత్సహిస్తున్నారు, పాపంలో పడి దొర్లుతున్నారు బురదలో పందుల్లా, పాపానికి ఆకర్షింపబడుతున్నారు, పాపపు క్రియలు చేస్తున్నారు. పెదాల మీద మాత్రం ఎవరిని పెడుతున్నారు? దేవుణ్ణి పెడుతున్నారు. ఎంత మోసపూరితమైన చర్య!
ఎంత మోసపూరితమైన చర్య ఇది. నిన్ను నువ్వు మోసం చేసుకోవడమే పెద్ద తప్పు, దేవుణ్ణి మోసం చేయడం ఇంకా పెద్ద తప్పు. ఇలాంటి తప్పులు జరుగుతున్నాయన్నమాట. దేవుడు చెప్పిన మాటకేమో విలువలే తోసేశారు, మనిషి చెప్పిన మాట మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు. దేవుడు చెప్పిన విషయాలు పట్టించుకోవడం మానేశారు, మనిషి చెప్పిన విషయాలు మాత్రం కరాఖండిగా ఫాలో అవుతున్నారు. దేవుడు చెప్పిన మాటల కోసం పట్టించుకునేవారే లేరు, కానీ మనిషి కల్పించిన పద్ధతుల కోసం పోరాటమే చేయటానికి సిద్ధంగా ఉన్నారట. ఎంత ఘోరమైన దుశ్చర్య! మనిషి హృదయాన్ని దుష్టుడు ఎంత భ్రష్టు పట్టించేశాడు, మనిషి హృదయాన్ని దుష్టుడు ఎంత నాశనం చేసేశాడు, మనిషి హృదయాన్ని ఎంతగా దుష్టుడు ఆవహించేశాడు, దుష్టుడు వశపరిచేసుకున్నాడు, అపవాది వశపరిచేసుకున్నాడు, అపవాది తన చేతుల్లో గట్టిగా బలంగా పట్టేసుకున్నాడు, ఎటు బానివ్వకుండా కదలకుండా పట్టేసుకున్నాడు అపవాది. చెరువులో దిగినప్పుడు మొసళ్ళు చూసారా? పట్టేసుకుంది అనుకోండి వదులుతుందా? వదలదు, ఎందుకంటే దానికి ఆహారం కావాలి. దొరికాడు పట్టేసుకుంది, ఇంక వదలదు, లాక్కుపోద్దు లోపలికి బురదలోకి, లాక్కుపోయి కొరుక్కుని తినేస్తుంది మనిషిని. అలాగే దయ్యం పట్టేసుకున్నాడు, అపవాది పట్టేసుకున్నాడు, వదలడు. వాడి సిద్ధాంతం కోసం అవసరమైతే చచ్చిపో అంటాడు, దేవుని వాక్యం కోసం మాత్రం అసలు పట్టించుకోకంటాడు. ఈరోజు దానికోసం గొడవలు పడుతున్న వాళ్ళు ఉన్నారు, దానికోసం కొట్టుకుని చేస్తున్న వాళ్ళు ఉన్నారు, సిద్ధాంతాల కోసం దెబ్బలాడుకుంటున్నారు, కానీ సత్యవాక్యానికి మాత్రం చెవిని ఇవ్వట్లేదు. ఎంత ఘోరమైన ఆత్మరోగం వచ్చిందయ్యా మనిషి నీకు, ఎంత ఘోరమైన వ్యాధితో బాధపడుతున్నావు మనిషి, నీ హృదయము అది ఘోరమైన వ్యాధి. ఈరోజు చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ కంటే కూడా ప్రమాదకరమైన వైరస్ అది. ఈ వైరస్ వస్తే చచ్చిపోతాం, శరీరాన్ని విడిచిపెడతాం. ఆ వైరస్ వస్తే యుగయుగాలు కాలిపోతాం, ఆత్మగా నిత్యాగ్నిదండను అనుభవిస్తాం. ఏది ప్రమాదకరం, ఏది ప్రమాదకరం! ఎందుకు మనిషికి అర్థం కావట్లేదు? ఇప్పుడే ఈ రాత్రే ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, నీ పెదాల మీద దేవుడున్నాడా, హృదయంలో దేవుడున్నాడా? నీకే సూటి ప్రశ్న. నీ పెదాల మీద ఉన్నాడా దేవుడు, హృదయంలో ఉన్నాడా? చాలామంది పెదాల మీద ఉన్నాడు దేవుడు, హృదయంలో లేడు. ఇది నిజమో కాదో ఎవరు నాడుకు నిన్ను నువ్వే అడుగు, నీ మనస్సాక్షి నీకు చెప్తుంది. చెప్పదా? చెప్పదు, చెప్తుంది. ఎవరున్నా ఎందుకు నిన్ను నువ్వే అడుగు, నీ మనస్సాక్షిని అడిగి రాత్రి. నీ పెదాల మీద దేవుడున్నాడా, నీ హృదయంలో దేవుడున్నాడా? నిజం చెప్పమని నీ మనస్సాక్షిని నిలది, నిజం చెప్పమని నీ మనస్సాక్షిని నిలదీస్తే నీ మనస్సాక్షి నీకు చెప్తుంది, నీ పెదాల మీద దేవుడున్నాడా, నీ హృదయంలో దేవుడున్నాడా? చాలామంది పెదాల మీద దేవుడున్నాడు, హృదయంలో దేవుడు లేడు. నటిస్తూ కాలం గడుపుతున్నారు, సంవత్సరాల నుంచి ఇలా నటిస్తూనే ఉన్నారు. నటులు అయిపోయారు, చివరికి అలవాటు అయిపోయింది నటించడం. వేషధారితనం ఏమైపోయింది? అలవాటైపోయి చివరికి అదే కరెక్ట్ అనిపించేస్తుంది అనమాట వీళ్ళకి. ఇలా వేషధారుల్లో ఉంటేనే కరెక్ట్ ఏమో, ఇలా వేషధారుల్లో బతికితేనే కరెక్ట్ ఏమో, ఇంకెలాగే బతికేద్దాంలే అనే దౌర్భాగ్యపు స్వభావం వచ్చేసింది. ఇంకా అది పోదు, అదొక భయంకరమైన జబ్బది, అది పోదు. చాలామందిలో ఈ జబ్బు పేరుకుపోయింది, చాలామంది ఆ జబ్బులో కూరుకుపోయారు. వేషధారులు, పెదాల మీద దేవుడు, హృదయంలో అసలు దేవుడికి చోటే లేదు, అసలు ఆయనకి స్థానమే లేదు, ఆయన మాటలకు విలువే లేదు, ఆయన అంటే గౌరవం లేదు, ఆయన అంటే ప్రేమ లేదు, ఆయన కొరకు బ్రతికేవారు లేరు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారు లేరు. జస్ట్ పెదాల వరకు మాత్రం ప్రజల మెప్పు కోసం స్తుతులు చెప్పినా, స్తోత్రాలు చెప్పినా, ఇంకోటి చెప్పినా, ఇంకోటి చెప్పినా, జస్ట్ వాళ్ళ మెప్పు కోసం లేదా ప్రజల మెప్పు కోసం నటన. కానీ హృదయంలో మాత్రం ఎవరు లేరు, ప్రభువు లేడు. ఇంత భయానకమైన దుస్థితి, ఇంత భయానకమైన పరిస్థితి, ఇంత భయానకమైన పరిస్థితి, అది ఎంత ప్రమాదకరమైనది. ఒక్కసారి ఆలోచించండి రాత్రి, ఒక్కసారి ఆలోచించాలి రాత్రి, ప్రభువు మన హృదయంలో ఉన్నాడా,
పెదాల వరకే పరిమితమైపోయాడా? ఒకవేళ పెదాల వరకే పరిమితమైపోతే చాలా నష్టపోతాం, జాగ్రత్త. అది చాలా ప్రమాదం సుమా, అది చాలా ప్రమాదం. ఒకవేళ అదే నీ జీవితంలో జరుగుతుంటే కనుక ఈ రాత్రి ఈ సందేశం విన్న తర్వాత నిన్ను నువ్వు మార్చుకో, నిన్ను నువ్వు ప్రభువుకి అప్పగించుకో, తగ్గించుకో, ప్రభువుకి నిన్ను సమర్పించుకో. లేదు నేను ఇలాగే నా మొండి వైఖరిని అవలంబిస్తానంటే కనుక ఖచ్చితంగా ఒకరోజు నువ్వు లెక్క చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. రేపెల్లుండి మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాట్లాడుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తవైన మా కన్న తండ్రి, పరమ పవిత్రుడవైన నా దేవ, నాడైనా నీడైనా మీ ప్రజలు మీ తట్టు తిరగాలన్నదే మీ వాంఛ. నాడైనా నీడైనా మీ ప్రజలు మీ గద్దింపునకు లోబడాలన్నదే మీ వాంఛ, మీ కోరిక తండ్రి. లోబడనల్లని ప్రజల వైపు దిన్న మెల్ల మీ చేతులు చాపుతున్నారు ప్రభువ. ఎందరో లోబడనల్లని ప్రజలు కఠిన హృదయాలు కలిగి, బండ హృదయాలు కలిగి, మోసపూరితమైన ఆలోచనలు కలిగి తండ్రి వేషధారులుగా కాలం గడుపుతున్న సమయంలో మీ వాక్యాన్ని విని వాళ్ళ బ్రతుకులు మార్చుకోవటానికి అవకాశాన్ని కల్పించండి. రోజు ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారిని ప్రభువ జ్ఞాపకం చేసుకోండి. మీ శక్తిని మీ బలాన్ని ప్రసాదించండి. మార్పు చెందే హృదయాన్ని, ఒక్క అవకాశాన్ని వారికి ఇవ్వండి. బండ హృదయాలు బద్దలు కొట్టండి, కఠిన హృదయాలు కరిగించండి తండ్రి. మీ సన్నిధి కాంతిలో నిలబడిన ప్రతి ఒక్కరితో మీరు సూటిగా మాట్లాడుతున్నారు. వారు తమను తాము తగ్గించుకుని మిమ్మల్ని హెచ్చించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని, ఎత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేయమని, రేపు ఎల్లుండి కూడా మీ చిత్తమైతే ఘనంగా ఈ సభలు జరిగించమని, క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు కూడా మరి విజయప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి.